పెడతారు అన్న చెప్పి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఆయన రైతు భరోసా అక్కడ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సభకి ఎటువంటి హాని ఉండదు, ఇబ్బంది ఉండదన్న భరోసా మీరు ఇస్తారా? మీ బాధ్యత కూడా అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి. ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు వ్యవస్థల యొక్క కొన్ని నియమాలని అనుసరించి ఎవరైనా కానీ సభలు పెట్టినా ర్యాలీలు పెట్టినా వాటికి పర్మిషన్స్ తెచ్చుకొని చేస్తే ఖచ్చితంగా ఎవరు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదండి. పర్మిషన్స్ తీసుకోకపోయి తీసుకోకుండా చేయడానికి ఎవరు అతీతులు కాదండి. ప్రభుత్వానికి ఎవరు కూడా నియమాలను ఉల్లంఘించడానికి లేదు. దాన్ని నియమాలకు అనుసరించి వారు పర్మిషన్లు చేసుకుంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో గౌరవించే ప్రభుత్వంగా ఎట్టి పరిస్థితుల్లో మేమేమి వారిని అడ్డుకోవాల్సినటువంటి అవసరం అయితే అసలు లేనే లేదు. ఇకపోతే రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో ఇందాకటి నుంచి సౌజన్య గారు కానీ రవికిరణ్ గారు కానీ ప్రస్తావించారు కాబట్టి ఒక చిన్న డేటాతోటి మనం మాట్లాడుకుందాం. గతంలో ఇప్పుడు ఎవరైనా కానీ ఆత్మహత్య అనేది వారి యొక్క జీవితాన్ని వదిలేసి వెళ్ళాలి అనేదానికి ఒక బలమైనటువంటి కారణం ఉంటే తప్ప ఖచ్చితంగా ఎవరు కూడా అలాంటి విషయాలకు పూనుకోరు. అంటే పంటల్ని అప్పుల కోసంతో తీసుకొచ్చి పంట వేసుకొని అది విపత్తులకు గురయ్యి పాడైపోయినప్పుడు ఖచ్చితంగా కొంతమంది అలాంటి వాటికి ఆశ్రయించినటువంటి మాట వాస్తవమే. కానీ వాటన్నిటిని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వివిధ పథకాల ద్వారా వారికి దాదాపుగా ఈ గడిచినటువంటి 40 నెలల్లో పిఎం కిసాన్ ద్వారా 51 లక్షల మంది రైతులకి 25,971 కోట్ల రూపాయలని నేరుగా డీబీటీ పద్ధతి ద్వారా వారి అకౌంట్లోకి జమ చేశారు. ఇకపోతే 40 నెలల్లో వారికి అన్నదాతలకి డైరెక్ట్గా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోళ్ళకండి, అంటే కొనుగోళ్ళు, ఇందాక రవికిరణ్ గారు కూడా మాట్లాడారు కాబట్టి కొనుగోళ్ళు 44,000 కోట్లతోటి ఈ ప్రభుత్వం కొనుగోళ్ళు చేసిందండి. 85,096 కోట్ల రూపాయలు ఈ 44, అంటే సాయం అందిస్తూ అన్నదాతలకి డైరెక్ట్గా సాయం అందించడంతో పాటు 44,000 కోట్ల రూపాయలు ఉత్పత్తులను కూడా గవర్నమెంట్ పర్చేస్ చేసిందండి. వ్యవసాయ రుణాలు తెలుగుదేశం పార్టీ హయాంలో 60 నెలల్లో వారు వ్యవసాయ రుణాలు 3,64,624 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు 40 నెలల్లో రుణాలు 5,48,518 కోట్లు అండి. వివిధ బ్యాంకుల ద్వారా కావచ్చు వారికి ఇచ్చినటువంటి రుణాలు అండి 40 నెలల్లో, అంటే ఆల్మోస్ట్గా డబల్, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఇప్పించినటువంటి రుణాల కంటే డబల్ అండి. ఇకపోతే విత్తనం యొక్క క్వాలిటీ దగ్గర, అంటే సహజంగా కూడా ఇలాంటివి ఆత్మహత్యలు కానీ ఇవి ఎలా జరుగుతాయంటే ఏదో మోసపూరితమైనటువంటి విత్తనాలు కొని వాటిని వేసి పంట రాకపోయి దిగుబడి రాకపోతే జరుగుతూ ఉంటాయి. వాటిని నివారించడానికి గతంలో ఎన్నుండేవండి ఆ టెక్నికల్గా ఉండే ల్యాబ్స్, కేవలం 12 ల్యాబ్లు ఉండేయండి గత ప్రభుత్వంలో, కేవలం 12 ల్యాబ్లు. ఇప్పుడు 70 ల్యాబ్లు పనిచేస్తున్నాయి, 77 ల్యాబ్లు నిర్మాణంలో ఉన్నాయి. అంటే ఇది కాదండి రైతులకు సంక్షేమం ఇవ్వడం. ఒక పంట వేయడానికి రైతుకి డబ్బు సహాయం చేస్తూ రుణాలు తీసుకోవడానికి బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి వారి పాత రుణాలన్నింటినీ ఇచ్చివేసి వారికి రుణాలు వచ్చేలాగా సహాయం చేసి పంట డ్యామేజ్ అయితే బీమాతోటి వారికి భరోసానిచ్చి యంత్రాల కొనుగోలుకి వారికి సహాయం చేసి వారు పండించినటువంటి పంటని కొనుగోలు చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఎందుకు ఆత్మహత్యలకు అవకాశం ఉంటుందో చెప్పండి. ఏ రకమైనటువంటి అవకాశం వారికి మాట్లాడడానికి లేదు కాబట్టి ఏదో ఒక రకమైనటువంటి విష ప్రచారం ద్వారా వారు రాజకీయం చేయాలని నమ్ముతున్నారు కాబట్టి, అదే వారు గత 3.5 సంవత్సరం నుంచి చేస్తూ వచ్చారు కాబట్టి వారు చేసేటటువంటి ఈ విన్యాసాలని ఖచ్చితంగా ఎవరైనా ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించడమే తప్పుగా వారు మాట్లాడితే దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు వారే మీరు చూపించారు, క్లిప్పింగుల్లో చూపించారు, వారికి అశేషంగా జనాలు తరలి వస్తున్నారు. మీరు చూసిన క్లిప్పింగుల్లోనే 500 మంది కూడా అక్కడ లేనటువంటి సందర్భం, అలాగే వారు చేసేటటువంటి ఆ విన్యాసం చూసాం కదా, ట్రైన్ ద్వారా తీసుకొచ్చేసి పూలమాల వేసుకొని ఈ ప్రచారాలనే నమ్ముకుంటే బైరోడ్ వెళ్తున్నప్పుడు ఎవరో దానికి అభిమానంగా గజమాలు వేస్తున్నారు. సో దాన్ని మనం పాయింట్అవుట్ చేస్తే ప్రతిదాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు డెబిట్ పెట్టిన అంశమే అది, దాన్ని మేము ఖచ్చితంగా స్పందిస్తాం కదా. అంటే ఈ రాష్ట్రానికి ఏమీ చేయనటువంటి
ముఖ్యమంత్రి గారు బయటికి వచ్చినప్పుడు పరదాలు చాటున లేదా బ్యారికేడ్లు చాటున వస్తారు కాబట్టి మీకు ఇవన్నీ విన్యాసాలు గానో లేదా వింతలుగానో అనిపిస్తాయి. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. మోడీ గారు వచ్చారు మొన్న, ఆయన కూడా పైకి లేచి అందరికి అభివాదం చేసుకుంటా వెళ్ళారు. అనేక మంది గులాబు రేఖలతో ఆయన్ని ముంచెత్తారు. అది అభిమానం, అది తెలియదు కదా ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ ప్రభుత్వ శ్రేణులకి అభిమానం ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే వీళ్ళని అభిమానించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఎవరు కనీసం సమస్యలు చెప్పుకుందామని వచ్చే రావాలన్నా కూడా 151 సీట్లు మోసపూరితమైన మాటలు చెప్పడంలో దిట్ట కొంతమంది. ఆ దిట్ట ద్వారానే ఆ ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్ తో ఆయన చెప్పే మాటలకి జనాలు మోసపోయారు. అర్థం చేసుకున్నారు. అలానే చంద్రశేఖర్ గారు ఒక విషయం చెప్పారు, విపత్తులకి మా ప్రభుత్వం పెద్దపీట వస్తుంది, విపత్తులు కూడా మేము అన్ని పరిహారాలు చెల్లిస్తున్నామని చెప్పని అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోయిన వాళ్ళు అయిందండి. నమస్తే రఫీ గారు, అంతా మీరు చేసిన తప్పులు, మీరు చేసిన పాపాలే ఈ రోజు పాపం వీళ్ళకి శిక్షలుగా ఉన్నాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మీరేమీ కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదు, అప్పులు కుప్పని రాష్ట్రాన్ని చేసి వదిలేస్తే మేము అలా నెమ్మదిగా కాడి మోస్తున్నాం. మీరు వదిలేసిన కాడిని మమ్మల్ని ఎవరో అర్థం చేసుకోవటం లేదు. అన్నీ రాజకీయాలు చేస్తున్నాయి, మీరు అవనియండి లేకపోతే బీజేపీ అవనియండి లేకపోతే జనసేన అవనియండి అని. ఇలానే ఇప్పుడు 40 నెలల నుంచి అదే చెప్తా ఉన్నారు, ఇప్పుడు కూడా అదే చెప్తారు. 40 నెలల పరిపాలన చేసిన తర్వాత కూడా గత ప్రభుత్వం తాలూకు విషయాలు చెప్పడం అంటే మరి వాళ్ళ విఘ్నతకి నేను వదిలేస్తూ ఉన్నా. రెండోది ఏంటంటే 3000 మంది కౌలు రైతులకి ఈ రైతు భరోసా ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే మరి 3000 మంది చనిపోయారని చెప్పేసి లెక్కలు తీస్తే మరి ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తుందో అనేది చెప్పాలి. మరి ఆ 3000 మంది కౌలు రైతులా కాదా? అవన్నీ అవన్నీ కూడా పబ్లిసిటీ కోసం ఆయన 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటున్నారు అడావిడి చేయడానికి. ఆ 100,000 రూపాయలు ఇస్తున్నారు తప్ప అందులో వాస్తవాలు లేవు. వాళ్ళందరికీ ఎప్పుడో మేము న్యాయం చేసామన్నది వాళ్ళ కామెంట్. అదే వాళ్ళు మాట్లాడతారు అలాగే. ఇప్పుడు ఆ 100,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వితంతులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ చుట్టూ ఉండేటువంటి జనానికి అందరికీ తెలుసు. నిన్న మొన్న పార్లమెంట్లో కూడా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో ఆ రైతుల ఆత్మహత్య 1 ఉందని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ 1 ఉందని చెప్పేసి 40 నెలల్లో రికార్డ్ అయింది. దాన్ని ఎలా తప్పించుకుంటారు? ఎన్ని చేసినా సరే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు? ఇప్పుడు జీవితాన్ని చాలించుకుంటున్నారంటే, భార్యని పిల్లల్ని వదులుకొని వెళ్ళిపోతున్నారంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇప్పుడు ఇప్పుడు ధాన్యం కొనడానికి దిక్కు లేక పండించినటువంటి ధాన్యంలో